फ्रेंड्स थंबनेल क्लिक बाइट काने कादू इक्कड मीरु गमनिंचंडी 1 crore वर्थ हेल्थ इंश्योरेंस नेनु तीसुकोवालनुकुंटे प्रेजेंट नाकुन्न एज की अन्न नाकु एटुवंटि अलवाट्लु लेकपोतू उंटे नन्नु 21,328 रूपीस पर इयर अडुगुतुन्नारु कदा एंत कवर उंदी नाकु 1 crore कानी इदि नेनु मोर देन 50% डिस्कौंट की पोंदोच्चु आ विषयं मीकु तेलुसा ई विषयं तेलीक चाला मंदि एक्कुव एक्कुव प्रीमियम्स कट्टेस्तू उंटारु रीसेंट गा हेल्थ अंड टर्म इंश्योरेंस वीडियोस चेसानु इनफाक्ट टर्म इंश्योरेंस वीडियो की नेनु एक्सपेक्ट चेयलेदु मी दग्गर नुंचि अंत लव अंड सपोर्ट काबट्टि ఇన్సూరెన్స్ టాపిక్స్ ని కూడా మీకు టైం టు టైం వీటిలో ఉన్న ట్రిక్స్ ని అండ్ వీటిలో ఏం గమనించాలి అండ్ వీటిని డిస్కౌంట్లు ఎలా పొందాలి వీటన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకొని హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా తక్కువ మందికి తెలిసిన ఈ కాన్సెప్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. యూజువల్ గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎంతకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కావాలి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు లెట్స్ సే నేను ఇప్పుడు 1 crore కి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే 1 crore సెలెక్ట్ చేయగానే మనకు ప్లాన్స్ వచ్చేస్తాయి. ఆ ప్లాన్స్ చూసి ఓకే నేను 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇంత పే చేయాలనుకొని నేను పే చేసేస్తాను అనుకుందాం. కానీ దీంట్లో ఒక స్మాల్ లాజిక్ ఉంటుంది. సూపర్ టాప్అప్ అండ్ టాప్అప్ నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తున్నప్పుడు చెప్పాను. సూపర్ టాప్అప్ అండ్ టాప్అప్ ఈ రెండింటిలో ఒకటే తీసుకోవాలంటే ఏం తీసుకోవాలని చెప్పాను. సూపర్ టాప్అప్ అని చెప్పాను కదా, ఆ లాజిక్ ని అప్లై చేస్తూ ఇక్కడ 1 crore డైరెక్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ బై చేస్తే 21,000 అవుతుంది. కానీ నేను అలా కాకుండా బేస్ కవర్ ని 10 lakhs ఏ ఉంచుతూ రెస్ట్ ఆఫ్ ద 90 lakhs ని నేను సూపర్ టాప్అప్ చేశానంటే 10,314 రూపీస్ అయింది. ఇప్పుడు కూడా నాకు 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నట్టే. ప్రీవియస్ గాను 1 crore ఉంది, ఇప్పుడు 1 crore ఉంది. మారింది ఏంటి? డబ్బులు. ఇందాక 21,000 కట్టాలని అడిగితే ఇప్పుడు నేను 10,000 కట్టాలని అడుగుతున్నారు. ఈ లాజిక్ నే నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు నెల నెల లక్షల్లో అండ్ ఈవెన్ కొంతమంది కోట్లలో డబ్బులు సంపాదిస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన నీడే లేదు. బికాస్ వాళ్ళకి ఏమవుతున్నా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ గా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం హెల్త్ పరంగా వస్తున్నా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకోగలరు. బట్ ప్రెసెంట్ సంపాదిస్తున్న జీతం మన ఇంట్లో ఉన్న అవసరాలకే సరిపోవట్లేదు అంటే మరి మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్ ని మన సంపాదిస్తున్న జీతం ఎలా తీరుస్తుంది? ఒకవేళ అదే హెల్త్ ప్రాబ్లం పెద్దదైతే మనకున్న ఆస్తులు అమ్ముకునే వరకు హెల్త్ ప్రాబ్లం తీసుకువెళ్తుంది కదా. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలా వద్దా అని ఆలోచించే ఆప్షన్ కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే ఎంతకు తీసుకోవాలని క్వశ్చన్ ఉంటుంది. అండ్ చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుసా, డైరెక్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ని బై చేస్తూ ఉంటారు. దాని కారణంగా వాళ్ళు అధిక మొత్తంలో ప్రీమియమ్స్ ని పే చేస్తారు. బట్ నేను ఈ వీడియోలో ఇంపార్టెంట్ ట్రిక్ ని మీ ముందు రివీల్ చేయబోతున్నాను. ఆ ట్రిక్ ని మీరు యూజ్ చేసి మీ హెల్త్ ఇన్సూరెన్స్ నార్మల్ గా ఇతరులు పే చేసే దానికంటే 50% డిస్కౌంట్ లో మీరు పే చేయొచ్చు. ఎస్, నార్మల్ గా 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ 20,000 అరౌండ్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వీడియోలో నేను మాట్లాడుకుంటున్న ప్రాసెస్ ని మీరు ఫాలో అయితే 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ని కేవలం 10,000 రూపీస్ ఇయర్లీ లెస్ దాన్ పర్ మంత్ చూసుకుంటే 850 రూపీస్ పే చేసి మీరు 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ని మీరు పొందొచ్చు. మీ ముందుకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ఎంతకు సంబంధించి మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలనుకుంటారు, లెట్స్ సే నేను 1 crore కి సంబంధించి నా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలనుకుంటే అంతటినీ కూడా కాంప్రహెన్సివ్ పాలసీ ద్వారా లైక్ డైరెక్ట్ గా వెళ్లి నాకు 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి ఎంత అవుతుందని చూడడం కంటే బేస్ ఇన్సూరెన్స్ ని తక్కువగా ఉంచి ఇక్కడ నేను 10 lakhs నుంచాను, రెస్ట్ నాకు కావాల్సిన 90 lakhs ని సూపర్ టాప్అప్ ని ఎంచుకోవడం ద్వారా నా ప్రీమియం, నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 50% తగ్గుతుంది. ఆల్రెడీ పే చేస్తున్న వాళ్ళు కూడా నెక్స్ట్ మీరు అప్కమింగ్ టైమ్స్ లో పే చేసుకుంటున్నప్పుడు మీ బేస్ ప్రీమియం ఆర్ బేస్ ఇన్సూరెన్స్ కి సూపర్ టాప్అప్ ని యాడ్ చేసుకోవడం ద్వారా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు ఎప్పుడైతే ఒక 20-30 lakhs అయింది అనుకుందాం ఒక పాయింట్ లో, దెన్ బేస్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎంతైతే డబ్బులు ఉంటుందో అది వాడుకున్న తర్వాత ఈ సూపర్ టాప్అప్ యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఉన్న డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. లెట్స్ సే ఇక్కడ 90 lakhs కు సంబంధించిన సూపర్ టాప్అప్ తీసుకుంటున్నాను, 10 lakhs కు సంబంధించిన బేస్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. లెట్స్ సే నాకు ఏదైనా బాగలేక 25 lakhs కు సంబంధించిన హాస్పిటల్ బిల్ అవుతుంటే, ఇందులో కవర్ అయ్యే బిల్ అవుతుంటే 25 lakhs లో ఫస్ట్ 10 lakhs నాకు బేస్ ఇన్సూరెన్స్ నుంచి డిడక్ట్ అవుతుంది, మిగతా 15 lakhs నా 90 lakhs సూపర్ టాప్అప్ నుంచి డిడక్ట్ అవుతుంది. సో ఈ ట్రిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డైరెక్ట్ గా కాంప్రహెన్సివ్ పాలసీని బై చేసేసే ముందు బేస్ కవర్ లిమిటెడ్ గా ఉంచి లోయెస్ట్ లో ఉంచి దానికి అడిషన్ గా సూపర్ టాప్అప్ ఉంచడానికి ప్రయత్నించండి. మరి ఇవన్నీ ఎలా చేయాలి నేను మీకు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. అది పాలసీ బజార్ రిలేటెడ్ గా మన ఛానల్ రిఫరల్ లింక్ అండ్ పాలసీ బజార్ లో ఇన్సూరెన్స్ తీసుకోవడం కారణంగా ఉండే అడ్వాంటేజెస్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. అందులో మెయిన్ ది 30 minutes క్లైమ్ సపోర్ట్. మనకి ఏదైనా ఇష్యూ అవుతూ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీతో వీళ్ళ టీమ్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా చాలా తక్కువ టైం లో వీళ్ళు ప్రయత్నిస్తారంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇతర కంపెనీస్ కు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ని కూడా పక్క పక్కనే ఉంచుతూ కంపేర్ చేస్తూ మనకి కావాల్సిన బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ని త్రూ పాలసీ బజార్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న లింక్ ని క్లిక్ చేశారంటే ఈ వెబ్సైట్ కు వస్తారు. అది క్లిక్ చేస్తే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, లైక్ ఇన్సూరెన్స్ మీ ఒక్కరికే తీసుకోవాలనుకుంటున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తీసుకోవాలనుకుంటున్నారా, మీ ఏజ్ ఎంత, అండ్ మీరు ఉంటున్న సిటీ, అండ్ మీరు మేలా ఫీమేలా, అండ్ మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేశాక ఇలా ఇన్సూరెన్స్ అన్ని మీ ముందు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకున్న కండిషన్స్ కి సాటిస్ఫై చేస్తున్న ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఇన్సూరెన్స్ నైనా డిపెండింగ్ అపాన్ కొన్ని ఫ్యాక్టర్స్ అవి ఏంటనేది నెక్స్ట్ నేను మీకు అప్డేట్ చేస్తాను ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా ఆ ఫ్యాక్టర్స్ ని బట్టి మీరు ఏ ఇన్సూరెన్స్ నైనా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్న టైంలో బేస్ కవర్ ని తక్కువ ఉంచండి 5 lakhs or 10 lakhs ఉంచి కిందకు వస్తున్నారంటే యాడ్ ఆన్ ఉంటుంది ఆ యాడ్ ఆన్ లో సూపర్ టాప్అప్ ని క్లిక్ చేసి మీకు నచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి సూపర్ టాప్అప్ గా అక్కడ ఎంత అమౌంట్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ని ఇక్కడ కనిపిస్తున్న అమౌంట్ ఉంది అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడికి వచ్చేది యాడ్ అయిపోతుంది హెల్త్ రీఛార్జ్ దగ్గర కనిపిస్తుంది సో దట్ మీరు బేస్ 10 లాక్స్ కి 9473 కడుతున్నట్టు అండ్ ఓన్లీ సూపర్ టాప్అప్ కి 90 లాక్స్ కి 841 కడుతున్నట్టు మరి ఈ 10 లాక్స్ తీసేసి కేవలం ఈ 90 లాక్స్ సూపర్ టాప్అప్ తీసుకోవడం అవుతుందా అవ్వదు బేస్ ఇన్సూరెన్స్ పైనే సూపర్ టాప్అప్ అవుతుంది కాబట్టి బేస్ ఇన్సూరెన్స్ అండ్ సూపర్ టాప్అప్ విడివిడిగానే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నేను సజెస్ట్ చేసేది బేస్ ఇన్సూరెన్స్ లైక్ ఈ 10 లాక్స్ కవర్ ఒక కంపెనీ దగ్గర అండ్ సూపర్ టాప్అప్ ఇంకొకరి దగ్గర కాకుండా అన్ని రెండు కూడా ఒకరి దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించండి ఎగ్జాంపుల్ ఈ నీవో బొబ్బా వాళ్ళది సెలెక్ట్ చేశాను 10 లాక్స్ నేను తీసుకోవాలంటే 9346 రూపీస్ అవుతుంది అంటున్నారు అదే 1 crore తీసుకోవాలంటే 20254 రూపీస్ అవుతుంది అంటున్నారు కదా కానీ నేను 1 crore డైరెక్ట్ గా వీళ్ళది కాకుండా ఫస్ట్ 10 లాక్స్ తీసుకొని వీళ్ళ బేస్ ఇన్సూరెన్స్ ని సూపర్ టాప్అప్ దగ్గర 90 లాక్స్ యాడ్ చేస్తాను సో చూడండి అప్పుడు నాకు 10187 డివైడెడ్ బై 12 వేస్తే మనకి 848 నియర్లీ 850 రూపీస్ పర్ మంత్ తో మనకి 1 crore విలువ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తున్నట్టు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ థీమ్ అగైన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఒకవేళ 50 lakh 40 lakh సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకొని డైరెక్ట్ గా వాటిని బేస్ ఆర్ కాంప్రహెన్సివ్ పాలసీలో తీసుకునే దానికంటే అక్కడ మినిమం పెడుతూ కొంత ప్రొసీడ్ అవుతూ ఈ పేజ్ కి వచ్చిన తర్వాత డౌన్ సైడ్ కి వచ్చారంటే మీకు సూపర్ టాప్అప్ ఉంటుంది కాంప్రహెన్సివ్ పాలసీ దగ్గర తక్కువ అమౌంట్ పెట్టుకుంటూ రిమైనింగ్ ది మీరు సూపర్ టాప్అప్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు కావాలనుకున్నంత హెల్త్ ఇన్సూరెన్స్ మీకు లభిస్తుంది అది కూడా 50% డిస్కౌంట్ లో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న కంపెనీలు మంచివే కానీ అవి మీకు సూట్ అవుతాయా లేదా అని తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి బికాస్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్ లో ఉంటేనే మీరు వెళ్ళాలనుకున్న హాస్పిటల్ ప్రతి ఊర్లోనూ మీకు ఒక హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆ హాస్పిటల్ నెట్వర్క్ లిస్ట్ లో ఉందా లేదా అది ఎలా చెక్ చేయాలి ఇక్కడ ఇదే పేజ్ లో సీ ఆల్ ఫీచర్స్ ఉందా అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ క్యాష్ లెస్ హాస్పిటల్స్ ఉందా అక్కడ ప్రెసెంట్ మేము నెల్లూరులో ఉంటున్నా నెల్లూరులో ఈ హాస్పిటల్ అన్ని క్యాష్ లెస్ హాస్పిటల్స్ అన్నమాట క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ జరుగుతుంది సో దట్ మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన నీడ్ లేదా హాస్పిటల్ కి వెళ్ళి అలా లేదనుకోండి ఏ హాస్పిటల్లో చూపించుకున్నా నెట్వర్క్ లో లేని హాస్పిటల్ అయితే ముందు మీరు డబ్బులు కట్టాలి తర్వాత బిల్స్ తీసుకోవాలి తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి సో మన దగ్గర అంత డబ్బులు ఉండాలని ఆ టైంలో ఉండాలని లేదు కదా సో ఇలా మనం వెళ్ళాలనుకున్న హాస్పిటల్ వీళ్ళ నెట్వర్క్ లో ఉందా లేదా అది చూడడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి కాకుండా చాలా టర్మ్స్ ఉన్నాయి లైక్ వెయిటింగ్ పీరియడ్ అని కో పేమెంట్ అని రూమ్ రెంట్ లిమిట్ అని నో క్లెయిమ్ బోనస్ అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్స్ అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అండ్ డే కేర్ బెనిఫిట్స్ వీటన్నిటిని కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఇది ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసి మీరు మొత్తం ఫుల్ నాలెడ్జ్ తో ఉన్నారనుకుంటే ఇందిస్తున్న కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి నేను చెప్తున్న విధంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నారంటే మీరు నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ తో పోలిస్తే 50% డిస్కౌంట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ని పొందుతున్నట్టు అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ వద్దు హెల్త్ ఇన్సూరెన్స్ నాకేముంది నేను బానే ఉన్నాను లాస్ట్ సంవత్సరం రోజుల్లో పెద్దగా నేను హాస్పిటల్ కి వెళ్ళలేదే ఇంకెప్పుడు వెళ్తాను అని హాస్పిటల్ కి వెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా అలా ఖర్చు పెడుతున్న సంవత్సరం ముందు ఎప్పుడు మేము ఇంత పెడతామని అనుకున్న వాళ్ళు కాదు ఒక బ్యాడ్ హెల్త్ కండిషన్ మనల్ని అండ్ మన మొత్తం ఫ్యామిలీని కూడా ఫైనాన్షియలీ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఆప్షన్ లో చూడొద్దు తీసుకుందామా వద్దా ఎందుకు లేదు నీడ్ లేదు ఇలా చూడొద్దు ప్రతి ఒక్క పర్సన్ సంపాదించడం స్టార్ట్ చేశాక తీసుకోవాల్సిన మొదటిది హెల్త్ ఇన్సూరెన్స్ కాదు టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ గా ఉండడానికి చేయాల్సిన మొదటి పనిది నెక్స్ట్ ది హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా జరుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా జరుగుతున్నది వాళ్ళని ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేయకూడదు అంటే వాళ్ళకి ఇండివిజువల్ గా అయినా ఆర్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ వాళ్ళ వైఫ్ చిల్డ్రన్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంబైన్డ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఏ హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా హాస్పిటల్స్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం వాడుకోవచ్చు కాబట్టి కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేసి నేను చెప్పిన విధంగా బేస్ కవర్ ని తక్కువగా ఉంచుతూ కిందకు వస్తూ ఉంటే మీకు సూపర్ టాప్అప్ ఉంటుంది దాని ద్వారా మీరు అడిషనల్ బెనిఫిట్ ని 50% డిస్కౌంట్ లో పొందే ప్రయత్నం చేయండి అండ్ మీకు ఎటువంటి అనుమానం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు సో మీకు ఏదైనా ముందుగా డిసీజులు ఉన్నాయి వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉన్నా అసలు వీటన్నిటి గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో మీకు పనికొస్తుంది మీకు ఎండ్ కార్డ్స్ లోను లైక్ ఇంకొంత టైంలో మీకు వీడియో ఎండ్ లోను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా వీడియో లింక్ ఇస్తున్నాను మీకు డౌట్ ఉంటే ఈ వీడియోని చూడండి మీకు హెల్ప్ అవుతుంది ఇక ఉండన మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ ముందుకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ అగైన్ ఎండ్ చేసే ముందు ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్ ఏ పాయింట్ లో అయినా మీరు ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు డైరెక్ట్ పాలసీ బజార్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ బై చేసే దానికంటే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న పాలసీ బజార్ లింక్స్ ఉన్నాయా అవి మన ఛానల్ కి సంబంధించి
ఇచ్చిన రిఫరల్ లింక్ వాటి ద్వారా వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా మన ఛానల్ కి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ కి బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూస్ చేయండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. అండ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.